పోలింగ్కు సమయం దగ్గర పడే కొద్దీ నేతల ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. విమర్శలు ప్రతి విమర్శలతో ప్రత్యర్థులపై మాటల తూటాలు పేరుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్ర లాతూర్లో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. దేశ విభజనకు కాంగ్రెస్ కారణమని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు తెలివిగా వ్యవహరించి ఉంటే పాక్ ఏర్పడేది ఉండేది కాదని అన్నారు. కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశ్మీర్ విషయంలో పాక్ వైఖరిని సమర్థించేలా ఆ పార్టీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పాక్ కోరుకున్నట్లే జమ్మూ కాశ్మీర్ నుంచి ఆర్టికల్ 370ని తొలగించవద్దన్న అంశాన్ని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రస్తావించిందని విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు భద్రతా వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉన్నాయని మోదీ ఆరోపించారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలు దేశ వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తున్నాయని, పాక్ వాడుతున్న పదజాలానే కాంగ్రెస్ విధిపిస్తోందని విమర్శించారు. తొలిసారి ఓటు వేయనున్న యువత తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. కాంగ్రెస్ కా కహనా హై కి వో జమ్మూ కశ్మీర్ మే అరాజక్తా ఫైలానే వాలో సే బాత్చీత్ కరేంగే. పాకిస్తాన్ భీ తో యహీ బార్ బార్ కహ రహా హై కి తాకి భారత్ ఇన్హీ బాతో మే ఉల్జా రహే. కాంగ్రెస్ కస రహీ హై कि हिंसा वाले इलाकों में सैनिकों को मिले विशेष अधिकार को वापस ले लेंगे. पाकिस्तान भी तो यही चाहता है ताकि आतंक के सरपरस्तों को खुली छूट मिल जाए. कांग्रेस ने घोषणा की है कि देश को गाली देने वालों, టుకడే టుకడే కి బాతే కర్నే వాలో ఉన్కో ఖులా లైసెన్స్ దేంగే. దేశ ద్రోహ కా కానూన్ ఖత్మ కరేంగే. పాకిస్తాన్ తో భీ యహీ చాహతీ హై కి భారత్ కే ఖిలాఫ్ కామ్ కర్నే వాలో కో ఖులీ ఛూట్ మిల్ జాయ్. కాంగ్రెస్ ఆజ్ సంకల్ప పత్ర మే हम जिएंगे तब तक 370 नहीं हटाएंगे की बातें करती है. अरे कांग्रेस में अकल होती और 1947 में ऐसी हिम्मत के साथ खड़ी होती कि हम देश का बंटवारा नहीं होंगे देंगे तो ये पाकिस्तान पैदा ही नहीं होता.